Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సిబిఐ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి హైకోర్టు క్లీన్ చీట్. ఏపీలో సీనియర్ ఐఏఎస్గా ఉన్న శ్రీలక్ష్మికి ఇవాళ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఓబులాపురం అక్రమ కేసుల్లో ఆమెపై సిబిఐ నమోదు చేసిన అవినీతి కేసు నుంచి ఆమెకు విముక్తి కలిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఉమ్మడి ఏపీలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన సమయంలో 2007-2009 మధ్య గారి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీకి 80 లక్షలు తీసుకొని అనుమతి ఇచ్చారని ఐఏఎస్ శ్రీలక్ష్మిపై ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు దర్యాప్తు చేసిన సిబిఐ 2012లో ఛార్జిషీటు కూడా దాఖలు చేసింది. దీనిపై దర్యాప్తు సమయంలో శ్రీలక్ష్మి 7 ఏళ్ల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ లభించింది. అప్పటి నుంచి ఈ కేసు కొట్టేయాలని పోరాడుతున్న శ్రీలక్ష్మికి ఇవాళ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ అక్రమ కేసుల్లో సిబిఐ ఛార్జిషీట్ దాఖలాలు చేసిన తర్వాత పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ కోసం లంచం ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. అనంతరం ఈ కేసులో గాలితో పాటు ఐఏఎస్ శ్రీలక్ష్మి, వీడి రాజగోపాల్ వంటి అధికారులు పాత్రపైన సిబిఐ గట్టి ఆధారాలు సంపాదించడంతో హైకోర్టు పలుమార్లు ఈ కేసు కొట్టేసేందుకు నిరాకరించింది. చివరకు ఇప్పుడు శ్రీలక్ష్మికి క్లీన్ చీట్ ఇస్తూ తుది తీర్పు ప్రకటించింది. దీనిపై సిబిఐ సుప్రీంకోర్టులో అప్పీలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి కేసులో సుప్రీంకోర్టులో సిబిఐ పోరాడుతోంది.